హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఆవకాయ పచ్చడి తయారీ విధానం చూద్దాం దీనికోసం నేను ఐదు కిలోలు మామిడికాయ ముక్కలు ఉప్పు వన్ కిలో తీసుకున్నాను కారం ఆరు వందల యాభై గ్రాములు ఆవాలు నాలుగు వందల గ్రాములు నువ్వుల నూనె రెండు లీటర్లు మెంతులు టూ హండ్రెడ్ గ్రామ్స్ వెల్లుల్లిపాయలు హాఫ్ కిలో మామిడికాయ ముక్కల్ని ఆయిల్లో ఆయిల్లో ముంచి ఒక పెద్ద గిన్నెలో వేసుకొని ఆవపిండి కారం ఉప్పు వేసుకొని ఇవన్నీ కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి ఇవన్నీ మొత్తం కలుపుకున్న తర్వాత ఆయిల్ కొంచెం కొంచెం వేసుకుంటూ మొత్తం ఇంకోసారి కలుపుకోవాలి నేను నూపప్పు నూనె వాడుతున్నానండి కొంతమంది పల్లి ఆయిల్ కూడా వాడతారు కానీ పల్లి ఆయిల్ అంత టేస్ట్ ఉండదండి నూపప్పు నువ్వుపప్పు నూనె ఆవకాయ పచ్చడి చాలా బాగుంటుంది ఆవకాయ పచ్చడికి ఇలా పెద్ద ముక్కలు కొట్టిస్తే మీకు సంవత్సరమైన పచ్చడి గట్టిగానే ఉంటుంది ముక్క పాడవదు మెత్తబడదు ఇలా మిక్స్ చేసుకున్న పచ్చడినంతా ఒక డబ్బాలు ఇలా స్టోర్ చేసుకోవాలి మూడో రోజు మెంతి పిండి వెల్లుల్లిపాయలు కలిపేసుకున్నాను అండి ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయింది నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో